वेलकम टू गायत्री नंदूस किचन इवाल्टी रेसीपी बेंडकाय पुलावोर अंडी रायलसीम फेमस बेंडकाय पुलावोर पुलावोर अंटेने अंदर की इष्टमंडी ముఖ్యంగా రాగి సంగటిలోకి తింటుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా తినాలనిపిస్తుంది అంతలా బాగుంటుంది ఈ పులగూరని వేడన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరూరుతుంది కదా అది ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి వీడియో లోపలికి వెళ్దాం రండి ముందుగా వెడల్పుగా ఉండే ఒక బాండి పెట్టేసుకొని ఇక్కడ ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా దానికి తగినంతగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిలు ఒక ఆరేడు వేసేసుకోండి తుంచినట్టుగా వేసుకొని ఇందులోనే వెల్లుల్లి కూడా ఒక 10 రెప్పలు పొట్టు తీసుకొని శుభ్రం చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతుండగానే బెండకాయ ముక్కలు ఇక్కడ నేను 100 గ్రాముల బెండకాయ ముక్కలు తీసుకున్నాను బెండకాయలు ముందుగానే కడిగి తుడిచేసుకొని బాగా వాటర్ అనేది లేకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోండి ఇందులో రాళ్ళు ఉప్పు రుచికి సరిపడంత ఒకేసారి వేసేసుకున్నాను వేసుకొని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బెండకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఎక్కువ జిడ్డు లేకుండా బాగుంటుంది పులగూర అనేది ఇలా ఫ్రై అవుతుండగానే పసుపు 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వేసేసుకోండి ఇలా వేసుకొని బెండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా బాగా చూపిస్తున్న విధంగా మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటుండండి అప్పుడు బెండకాయ ముక్కలు అనేది బాగా ఫ్రై అవుతాయి జిడ్డు కూడా తక్కువ ఉంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని మూత తీసేసుకొని ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకొని మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్ ముక్కలకు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకోండి వేసుకొని కొద్దిగా కలుపుకోండి అప్పుడు ఫ్రై అనేది బాగుంటుంది టమాటాలు కూడా కొద్దిగా పచ్చివాసన లేకుండా ఫ్రై అవుతుంది ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకొని ఇందులోనే నెల్లికాయ సైజ్ అంత చింతపండు వేసేసుకోండి ఎక్కువ పులుపు తినని వారు దాంట్లో సగభాగానికి వేసుకుంటే కూడా బాగుంటుంది ఇలా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి చింతపండు వేసుకున్న తర్వాత ఇందులోనే 1/4 కప్పు వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ కాకుండా కాయగూరలు మునిగేలాగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బెండకాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాలు బెండకాయ ముక్కలు బాగా మెత్తపడిగేలాగా ఉడికిచ్చేసుకోండి ఇలా మూత తీసేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం బెండకాయ ముక్కలు అనేది ఉడికిందా లేదా అండి బెండకాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయింది టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారిన తర్వాత పప్పు సట్లోకి మార్చేసుకుందామండి ఈ పప్పు సట్లోకి నీరు అనేది లేకుండా పప్పులో అంటే పప్పు సట్ల వేసేసుకొని గుత్తికత్తితో బాగా పాముకోవాలి మరి నున్నగా కాకుండా మీడియంగా పాముకుంటే సరిపోతుంది ఇలా చూపిస్తున్న విధంగా పామేసుకొని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు మనం ఒక పోప్కి రెడీ చేసుకుందామండి ఇందులో 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడెక్కాలి ఇలా వేడెక్కిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్ అదేవిధంగా జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోండి ఇందులోనే మినప్పప్పు కూడా 1 టీ స్పూన్ వేసేసుకుందాం వేసుకొని కొద్దిగా చిటపట్లాడుతూ ఫ్రై అవ్వాలి ఇందులోనే మెంతులు 1/2 గింజలు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి చేదొచ్చేస్తుంది 1/2 వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం అండి ఇలా చిటపట్లాడుతూ ఫ్రై అవ్వాలి ఇలా చిటపట్లాడుతూ ఫ్రై అవుతుండగా మీడియం సైజ్ ఉల్లిపాయ 1 తీసుకొని సన్నగా తరిగి వేసేసుకోండి వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా 1 రెమ్మ వేసేసుకోండి నేను 1 చిటికెడు సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకున్నానండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేది ఫ్రై అయ్యి మంచి రంగు వచ్చింది చూసారా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులగూరని ఈ పోపులోకి వేసేసుకోండి వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా 1 లేదా 2 టీ స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది పులగూరకి ఎక్కువ వాటర్ వేయరు ఇలా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కొద్దిగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిందంటే సరిపోతుందండి స్టవ్ ఆపేసుకొని బాగా కలిపేసుకొని ఏదైనా ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు అనేది ఏమైనా తక్కువ ఉన్నట్లయితే వేసేసుకోండి ఇలా వేడి మీద వేసుకుంటేనే బాగా కరుగుతుంది ఏదైనా ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని
వేడివేడిగా తింటుంటే రాగి సంగట్లోకి మహా అద్భుతం అండి, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో మర్చిపోకుండా తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.